హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్లో భాగంగా థర్డ్ యూనిట్లో ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల ఉద్యమాలు అనేటువంటి టాపిక్ సంబంధించి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరణ అయితే చూడబోతున్నాం. సో మనం ఇప్పటివరకు ఇండియన్ సొసైటీకి సంబంధించి 11 వీడియోస్ అయితే అప్లోడ్ చేసాం. దానిలో మనం ఫస్ట్ యూనిట్ కావచ్చు, సెకండ్ యూనిట్కి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే కవర్ చేయడం జరిగింది. సో థర్డ్ యూనిట్కి సంబంధించి మనం 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది, ఇది 3వ వీడియో. సో వాటన్నిటికి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. సో ఆ వీడియోస్ కనుక మీరు చూడాలనుకుంటే ప్లేలిస్ట్ పైన కనుక మీరు క్లిక్ చేసినట్లయితే, లేదంటే ఛానల్ లోగో పైన క్లిక్ చేసినట్లయితే, సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ప్లేలిస్ట్ విభాగానికి వచ్చినట్లయితే ప్రతి సబ్జెక్టుకి సంబంధించి ముఖ్యంగా గ్రూప్ 2 గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే మన ఛానల్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇండియన్ సొసైటీకి సంబంధించి మనం 11 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం. అదేవిధంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి కావచ్చు, పాలిటిక్స్ సంబంధించి కంప్లీట్ 27 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం. అన్ని చాప్టర్స్ కవర్ అయ్యే విధంగా క్వశ్చన్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా హిస్టరీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇలా ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి. కల్చర్కి సంబంధించి కూడా ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వచ్చి చూడండి, నచ్చినట్లయితే ఆ వీడియోస్ను మీరు ఫాలో కండి. సో దీనిలో మనం ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి టాపిక్ నుంచి ముఖ్యమైన ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరణ అయితే చూద్దాం. ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది అభ్యర్థులు, సో గత మనం ఒక 2 మంత్స్ బ్యాక్ నుంచి ఈ క్లాసెస్ అనేది ఆపివేయడం జరిగింది. అంటే సో ఇండియన్ సొసైటీ క్లాస్ అయితే నేను 11 వీడియోస్ తర్వాత దాన్ని అక్కడికే క్లోజ్ చేశాను. సో మళ్ళీ అవి చేయండి సార్ అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ అనేది చాలా ఎంకరేజింగ్గా ఉంటాయి. మేము చాలా వర్క్ చేసి, అంటే నేను చాలా బిజీలో ఉన్నప్పటికీ కూడా చాలామంది అభ్యర్థులకి ఇది యూజ్ అవుతుందనే ఉద్దేశంతో మళ్ళీ ఈ సిరీస్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. మిగతా 2 యూనిట్స్ కూడా కంప్లీట్ చేస్తాను. సో మీ నుంచి నాకు కావాల్సిన సపోర్ట్ ఓన్లీ జస్ట్ ఒక సింగిల్ లైక్ చేయండి, ఒక 2 వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేయండి. సో దానివల్ల మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అండ్ మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి. సో దానిలో కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఉగాది సందర్భంగా ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది. చాలా కోర్సెస్ పైన చాలా మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నాం. సో ముఖ్యంగా గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అనేది 299 ఉండేటువంటి టెస్ట్ సిరీస్ ఇప్పుడు 199కి అందిస్తున్నాం. 2 డేస్ మాత్రమే ఛాన్స్ ఉంది. ఫస్ట్ 200 మెంబర్స్కి మాత్రమే ఈ ఛాన్స్ అనేది ఉంటుంది. ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా 250 రూపీస్ ఉండేది, 199కి అందిస్తున్నాం. ఉద్యమ చరిత్ర 10 గ్రాండ్ టెస్ట్లు 150 రూపీస్ ఉండేది, ఇప్పుడు 99కి అందించడం జరుగుతుంది. అండ్ ఉద్యమ చరిత్ర ఫుల్ కోర్సు జస్ట్ 69 రూపీస్కే మీకు కంప్లీట్ గ్రూప్ 2 ఓరియంటేషన్లో ఉన్నట్టు ఫుల్ కోర్స్ని అయితే అందిస్తున్నాం. అండ్ 12 మంత్స్ 2023 కరెంట్ అఫేర్స్ అనేది 29 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ భారతదేశ చరిత్ర మొత్తం కోర్స్ అనేది 99కి అందిస్తున్నాం. అండ్ టీఎస్పీఎస్సీ జనరల్ స్టడీస్ అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి కంప్లీట్ వీడియో కోర్స్ అనేది 299కి అందిస్తున్నాం. ఈ ఆఫర్ సంబంధించి ఫస్ట్ 200 మెంబర్స్కి అదేవిధంగా 2 డేస్ అంటే రేపటి వరకే ఉంటుంది కనుక ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, వీడియోలో మనం మొదటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ మనకు 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో దీంట్లో ఏది సరి అనేవో గుర్తించండి. ప్రతి క్వశ్చన్కు సంబంధించి మీరు వీడియోను పాజ్ చేసుకొని దానికి ఓన్గా ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ వినండి, ప్రతిదీ మీకు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే వెనుకబడిన తరగతులు అనేటువంటి పదం భారత రాజ్యాంగంలో స్పష్టంగా నిర్వచింపబడలేదు అని చెప్పేసి అంటున్నాడు. సెకండ్ కనుక చూసినట్లయితే సమాజంలో సామాజిక, ఆర్థిక, అదేవిధంగా విద్య మరియు రాజకీయంగా వెనుకబడినటువంటి కులాల సమూహాన్ని వెనుకబడిన తరగతులుగా నిర్వచించవచ్చు అని చెప్పేసి అంటున్నాడు. అండ్ జాతీయ బీసీ కమిషన్ ఒక చట్టబద్ధ సంస్థ అని చెప్పేసి అంటున్నాడు. సో దీనిలో మనం సరి అనేవి గుర్తించవలసి ఉంటుంది. సో 1 బై 1 ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు, వెనుకబడిన తరగతులు అనేటువంటి పదం మనకు ఏదైతే ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటువంటి ఈ దీన్ని మనకు రాజ్యాంగంలో స్పష్టంగా నిర్వచింపబడలేదు అని చెప్పేసి అంటున్నాడు. ఇది ఇంపార్టెంట్, మనకు ప్రీవియస్లో డైరెక్ట్ క్వశ్చన్ అడిగినండి. సో దీనికి సంబంధించినటువంటి నిర్వచనం అనేది మనకు అంటే పర్ఫెక్ట్గా ఎవరిని ఈ బీసీకి అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్లో జాయిన్ చేయవచ్చు అండ్ దానికి సంబంధించిన డెఫినేషన్ అనేది మనకు భారత రాజ్యాంగం అనేటువంటిది ఇవ్వలేదు. కాకపోతే కొంతమంది సామాజిక శాస్త్రవేత్తలు వాళ్ళు దానికి సంబంధించి ఏ రకంగా చెప్పారంటే సమాజంలో సామాజికంగా కావచ్చు, ఆర్థిక, విద్య మరియు రాజకీయంగా వెనుకబడినటువంటి కులాల సమూహాన్ని వెనుకబడిన తరగతులుగా నిర్వచించవచ్చు అని చెప్పేసి కొంతమంది ఈ సామాజిక మనం చూస్తున్నటువంటిది ఏంటిది సొసైటీ కనుక. సో అది మనం సామాజికంగా చూడాలి, అంటే సామాజిక శాస్త్రపరంగా కావచ్చు, సామాజిక వ్యవస్థలు. సో ఈ రకమైనటువంటి డెఫినేషన్ అయితే ఇచ్చారనమాట. సో ఈ 2 మనకు కరెక్ట్ అవుతాయి, గుర్తుంచుకోండి. ఇది ఇంపార్టెంట్, రాజ్యాంగంలో దీనికి సంబంధించిన నిర్వచనం లేదు, ఇది ప్రీవియస్ బిట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అయితే జాతీయ బీసీ కమిషన్ ఒక చట్టబద్ధ సంస్థ అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది మనకి ఏంటంటే ఒక సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు మన సొసైటీ చాలా వరకు పాలిటీతో లింక్ అయి ఉంటుందండి. మీరు గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3కే ప్రిపేర్ అవుతున్న వారికి సొసైటీ అనేది ఉంటుంది. సో ఈ 2 మీరు చదువుతున్నప్పుడు పాలిటీ అనేటువంటి దానిలో సొసైటీ చదువుతున్నప్పుడు పాలిటీని సొసైటీని లింక్ చేస్తూ చదవండి, చాలా అంశాలు మీకు కవర్ అయిపోతాయి.
కొన్ని తెలంగాణ హిస్టరీతో కూడా ఉంటాయి. ఇప్పుడు ఫోర్త్ చాప్టర్ అనేటువంటి తెలంగాణకు సంబంధించి ఉంటుంది అనమాట. మీరు లింక్ చేసుకుంటూ వెళ్తే పాలిటీ మనకు సొసైటీ అనేటువంటిది రివిజన్ సబ్జెక్ట్ కిందనే ఉంటుంది. మిగతా సబ్జెక్టులకి ఇది ఒక రివిజన్ సబ్జెక్ట్లా పనిచేస్తుంది. సో అట్లా ఏ టాపిక్స్ ఏ యూనిట్ ఉన్నాయో అట్లా మీరు చూసుకున్నట్లయితే మీకు ప్రిపరేషన్ అనేది ఈజీగా అయిపోతుంది. సో ఇది తప్పండి, ఇక్కడ ఇచ్చింది థర్డ్ పాయింట్, ఇది మనకు తప్పు అవుతుంది. జాతీయ బీసీ కమిషన్ అనేది ఒక చట్టబద్ధ సంస్థ ప్రజెంట్ కాదు. సో ఇది ఏంటిది, రాజ్యాంగబద్ధ సంస్థ. యాక్చువల్లీ ఇది మనకు 1993లో ఒక చట్టబద్ధ సంస్థగానే ఏర్పడింది జాతీయ బీసీ కమిషన్. కాకపోతే ప్రజెంట్ మనకు 2008లో ఇది మనకు స్టాటిక్ కమిషన్, సార్ 2018లో రాజ్యాంగ సవరణ చేశారు. 102వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి దీనికి రాజ్యాంగ హోదాను కల్పించడం జరిగింది అనమాట. రాజ్యాంగంలో ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా దీని అయితే చేర్చడం జరిగింది. ఆర్టికల్ 338బిని చేర్చారు. ఇది ఇంపార్టెంట్ అండి, ప్రీవియస్లో అడిగిన ఆర్టికల్ 338బిని చేర్చారు. అంటే ఆర్టికల్ ఉందంటే ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అవుతుంది. సో ఆ 338ఏ అనేటువంటిది ఏంటిది, మరి 338ఏ కూడా ఉంటుంది. సో సార్ 338 ఇది బి, ఏ కూడా ఉంటుంది అండ్ 338 ఉంటుంది. ఓకేనా, ఈ 338 అనేటువంటిది ఎస్సీ కమిషన్ తెలుపుతుంది, ఏ అనేది ఎస్టీ కమిషన్ తెలుపుతుంది, ఇది గుర్తుంచుకోండి. అండ్ ఏదే విధంగా ఇది బీసీ కమిషన్ తెలుపుతుంది. సో ఇవన్నీ మనకి ఇప్పుడు వార్తల్లో ఉన్నటువంటి అంశాలండి. ఓకేనా, ఇది మీరు పాలిటీ పరంగా ఇక్కడ ఎక్కువ చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎస్సీ కమిషన్కి సంబంధించి రీసెంట్గా దీని యొక్క చైర్పర్సన్ అనేది నియమించడం జరిగింది. అతను ఎవరనేది మీరు కింద కామెంట్ చేయండి. మనం ఆల్రెడీ కరెంట్ అఫేర్స్లో చూసాం, ఎస్టీ కమిషన్లో ఇద్దరు సభ్యులను నియమించారు. సో వాళ్ళు ఎవరనేది కూడా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ బీసీకి సంబంధించి కనుక మనం చూసినట్లయితే, సో ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటిది ఇది బీసీ కులగణన జరగాలి అని చెప్పేసి మనకు చాలా ఫైట్ జరుగుతుంది. ఇప్పుడు ఏపీలో స్టార్ట్ చేశారు, మరికొన్ని రాష్ట్రాలు బీహార్లో కూడా కంప్లీట్ చేశారనమాట. సో ఇది వార్తల్లో ఉంది కనుక దీనికి సంబంధించినటువంటి కరెంట్ ఇష్యూస్ని మొత్తం మీరు డీటెయిల్గా చదవండి. ఇక్కడ నుంచి మనం కమింగ్ ఎగ్జామ్స్లో కంపల్సరీ బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకేనా, ఇక ఎస్సీకి సంబంధించి కూడా మనకు ఉంది, ఏది ఎస్సీ ఉపకులాలుగా వర్గీకరించాలి అని చెప్పేసి దీనిపైన ఒక కమిటీ కూడా వేశారు. సో ఇది కూడా వార్తల్లో ఉంది, ఆ కమిటీ ఏంటి అనేది కూడా ఒకసారి మీరు చూడండి. సో ఇట్లా మనం సొసైటీని లింక్ చేసుకుని చదివినట్లయితే మీకు ఈజీగా మంచి స్కోర్ చేయగలుగుతారు. రీసెంట్గా మనం ఏపీ గ్రూప్ 2 చూసినప్పుడు అక్కడ సొసైటీ క్వశ్చన్స్ కూడా డైరెక్ట్గా మనకు బిట్ బుక్లోకి వెళ్ళి రాలేదండి. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి కరెంట్ ఇష్యూస్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడిగారు. ఒకసారి మీరు ఆ పేపర్ వీలైతే చూడండి, ఎంత డిఫికల్ట్గా సొసైటీ క్వశ్చన్స్ అడిగారనే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ 192 అనేటువంటిది కరెక్ట్, అంటే ఇక్కడ ఆప్షన్ డి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో పాలిటీ కూడా మనకు ఏపీ గ్రూప్ 2లో కంప్లీట్గా కరెంట్ పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా అడిగాడు. అంటే దాన్ని బేస్ చేస్తూ కంటెంట్ను యాడ్ చేశాడు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, పేపర్ను అబ్జర్వ్ చేస్తూ కనుక మీరు చూసినట్లయితే ఏం చదవాలనేది మీకు అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కనుక ఇక్కడ చూసినట్లయితే, కాకా కలేల్కర్ కమిషన్కు సంబంధించి క్రింది వాటిలో సరికానివి గుర్తించండి. సో నేను ప్రతిదీ కొంచెం డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో కొంచెం లెంత్ కావచ్చు. సో అర్థం చేసుకోండి, కొంతమంది ఒకటే క్వశ్చన్కి ఇంత టైం తీసుకుంటున్నారా, రెండు క్వశ్చన్లకి ఇంత టైం తీసుకుంటున్నారా అని చెప్పేసి చెప్తారు. నేను ఇక్కడ ఏంటంటే మొత్తం 360 డిగ్రీస్ యాంగిల్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనం ఇచ్చేటువంటి క్వశ్చన్ ఎగ్జామ్లో రాదు, దానికి సంబంధించి ఎటువంటి క్వశ్చన్ రావచ్చు. సో ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు కొంతవరకు క్వశ్చన్ డిఫరెంట్ ఇచ్చినా కూడా చేసేటువంటి ఛాన్స్ ఉంటుందనే ఉద్దేశంతో నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే నేను ఫాస్ట్గా సొసైటీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు, సో ఇది మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ అని చెప్పేసి అంటున్నాడు. ఏది, ఈ కాకా కలేల్కర్ అనేటువంటి కమిటీ. దీనిపైన మనకు ప్రీవియస్లో చాలాసార్లు బిట్స్ అడిగినండి. సో ఫస్ట్ పాయింట్ మనకు కరెక్ట్ అవుతుంది. ఇది మనకు ఫస్ట్ టైం ఈ ఇది బీసీ అంటే వెనుకబడినటువంటి తరగతులకు సంబంధించి వేసినటువంటి కమిషన్ అనమాట. సో మనకి ఏంటంటే ఆర్టికల్ 340, ఇది కూడా ఇక్కడ మనం పాలిటీ లింక్ చేసుకోవాలి. ఆర్టికల్ 340 ప్రకారం రాష్ట్రపతి సో కమిటీని నియమించవచ్చు అనమాట. ఓకేనా, ఈ వెనుకబడిన తరగతుల కమిషన్కి సంబంధించి ఒక కమిటీని, ఒక కమిషన్ నియమించేటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్రపతికి ఉంటుంది. సో అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దాని ప్రకారం ఇక్కడ మనకు ఫస్ట్ టైం మొదటి వెనుకబడినటువంటి తరగతుల కమిషన్ ఏంటంటే కాకా కలేల్కర్ కమిషన్. నెక్స్ట్ చూసినట్లయితే ఇది 1955లో నివేదికను సమర్పించింది అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. యాక్చువల్లీ ఈ కమిటీ మనకు 1953లో వేస్తారు. 1953లో వేస్తే దీని యొక్క నివేదిక అనేటువంటిది మనకు 1955లో వస్తుంది. ఓకే, ఇది గుర్తుంచుకోండి, ఇయర్ ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్లో ఇయర్ బేస్డ్ క్వశ్చన్ కూడా అడిగాడు. అయితే ఈ నివేదిక ప్రకారం దేశంలో ఓబీసీ కులాల సంఖ్య 2399 అని చెప్పేసి అంటున్నాడు. ఒక వీళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారం. సో యాక్చువల్లీ వీళ్ళు 1931 సెన్సెస్ను బేస్ చేసుకొని ఇది చేశారంటారు. ఎందుకంటే అప్పుడు కులాలను బేస్ చేసుకొని 1931 జనాభా లెక్కలు ఏంటంటే బిఫోర్ ఇండిపెండెన్స్ జరిగిందని చెప్పేసి చెప్తారు. సో దాన్ని బేస్ చేసుకొని ఇది ఇచ్చారని చెప్పేసి మనకు చెప్తారు. ఓకే, అది ఏదైనప్పటికీ సో ఇది ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలు మనం గుర్తుంచుకోవాలి. సో మొత్తం 2399
ఇది ఓబీసీ కులాలు ఉన్నాయని చెప్పి చెప్తుంది. అయితే దీనిలో కూడా అత్యంత వెనుకబడినటువంటి ఓబీసీ కులాలు వచ్చేసి 837 ఉన్నాయని చెప్పేసి కూడా మాకు ఈ కాకా కలల్కర్ కమిటీ చెప్తుంది. సో ఇది ఈ నివేదిక ప్రకారం దేశంలో ఓబీసీల యొక్క శాతం 58 అంటుంది, ఇది తప్పు. ఓకేనా? సో ఇది ఎంత చెప్తుంది, 52% చెప్తుంది అనమాట. 52% వరకు ఓబీసీల యొక్క పర్సంటేజ్ ఉంటుందని చెప్పేసి చెప్తుంది. ఇది గుర్తుంచుకోండి, ఈ పర్సంటేజ్ 52% అనేది రెండు కూడా మనకు ప్రీవియస్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. మండల్ కమిషన్ కూడా సేమ్ మనకు 52% అని చెప్తుంది అనమాట. ఓకేనా? అది కూడా ఈ కాకా కలల్కర్ కమిటీ యొక్క నివేదికను బేస్ చేసుకొని కొన్ని అంశాలు అనేది అక్కడ పొందుపరుస్తుంది. దాని మీద నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చాను. సో ఇది గుర్తుంచుకోండి, 52% ఇక్కడ ఇది ఒకటి మిస్టేక్ ఇవ్వడం జరిగింది. సో మండల్ కమిషన్ ఇంపార్టెంట్ అండి. సారీ, కాకా కలల్కర్ కమిషన్ ఇంపార్టెంట్. సో అది ఏ ఇయర్లో వచ్చింది, అది ఎప్పుడు నివేదిక సమర్పించింది, ఇది ఎన్ని ఓబీసీ కులాలు ఉన్నాయని చెప్పేసి అది తెలిపింది అనేది ఇంపార్టెంట్. ఆ అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే, మండల్ కమిషన్ ఈ క్రింది ఏ సంవత్సరంలో తన నివేదికను సమర్పించింది అని చెప్పేసి అంటున్నాడు. సో మండల్ కమిషన్ అనేటువంటిది ఏ సంవత్సరంలో తన యొక్క నివేదికను సమర్పించింది, 1975 1980 1982 1990? సో దీనికి సంబంధించి ఆన్సర్ చూసినట్లయితే 1980 అండి. ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కమిషన్. మండల్ కమిషన్ బేస్ చేసుకునే తర్వాత మనకు చాలా అంశాలు వస్తాయి అన్నమాట. ఓబీసీ రిజర్వేషన్లు అనేటువంటివి కూడా ఈ కమిషన్ బేస్ చేసుకుని రావడం జరిగింది. ఈ కమిషన్ అదేవిధంగా మనకు ఇందిరా సాహ్ని కేసును బేస్ చేసుకునే మనకు ఓబీసీలకు 27% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది మీరు పాలిటీలో క్లియర్గా చదువుతారు. సో ఇక్కడ ఇది ఎప్పుడు 1980 ఈ కమిషన్ వస్తాయి, యాక్చువల్లీ 1979 కమిషన్ వేస్తారు. అయితే ఇది మనకేది మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం, జనతా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంటుంది. కానీ దీని యొక్క అమలు అనేటువంటి జరుగుతుంది, ఎందుకంటే 1980 మళ్ళీ ఇందిరాగాంధీ ప్రభుత్వం వస్తే దీన్ని వీళ్ళు అమలు చేయరన్నమాట. ఎప్పుడు మళ్ళీ దీని యొక్క అమలు చేయాలని చెప్పేసి ఎవరు దీనికి అమలుకు పూనుకుంటారంటే, మనకు 1990 విపీ సింగ్, ఓకేనా, విపీ సింగ్ ప్రభుత్వం సో మనకు ఈ దీన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తుంది. సో దానిలో భాగంగా అప్పుడు చాలా కోర్టు కేసెస్ కావచ్చు, నిరసనలు వ్యక్తం చేస్తారు. మళ్ళీ మనకు 1992 పివి నరసింహారావు ప్రభుత్వం వచ్చినప్పుడు ఇందిరా సాహ్ని కేసు కూడా మనకు అదే టైంలో ఉంటుంది. సో వీటన్నిటిని బేస్ చేసుకుని మనకు అప్పుడు సుప్రీంకోర్టు ఇందిరా సాహ్ని కేసులో మనకు 50% బెంచ్ మార్క్ అనేది పెడతారు, అంటే 50% రిజర్వేషన్స్ అనేటువంటిది దాటకూడదు అనేటువంటి ఒక రూల్ కూడా తీసుకొస్తుంది. అప్పుడు 50% అనేది దాటదు, ఓపెన్ 50 ఉండాలి. మొత్తం మీరు ఎంతైనా రిజర్వేషన్ ఇచ్చుకోండి కానీ అది 50% దాటద్దు అని చెప్పేసి ఇస్తారన్నమాట. సో అంటే దీన్ని అమలు చేయడానికి ప్రయత్నించిన ప్రభుత్వం మనకు విపీ సింగ్ ప్రభుత్వం అనుకోవచ్చు 1990. సో దీన్ని తీసుకొచ్చింది ఎవరంటే మండల్ కమిషన్, ఎవరు మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం. సో ఇది ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు అడిగింది మండల్ కమిషన్. పెన్సారి మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సంబంధించి కూడా అడగడం జరిగింది, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఈ బిట్ అడిగింది మండల్ కమిషన్ సంబంధించి. ఇక్కడ నేను సొసైటీ పరంగా మనం వెనుకబడిన తరగతుల గురించి చూస్తున్నాం కనుక, సో దాన్ని పాలిటిక్ లింక్ చేస్తూ కూడా నేను చాలా క్వశ్చన్స్ ఇచ్చాను మీకు. సో రెండు సబ్జెక్టులు కవర్ అయ్యే విధంగా మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసినట్లయితే, వెనుకబడిన తరగతుల ఉద్యమాలకు గల క్రింది కారణాలు ఏంటి? సో మనం చూసేటువంటి టాపికే సో ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ మూవ్మెంట్ అనేటువంటి టాపిక్ చూస్తున్నాం. మరి ఈ ఉద్యమాలకు అసలుగా కారణాలు ఏంటి అని చెప్పేసి అంటుండే. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎక్కువ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇదే టాపిక్ కనుక దీని మీద కొంచెం తిప్పితిప్పి ఎట్లయినా క్వశ్చన్ అడగవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాడు, విద్య మరియు ఉపాధి రంగంలో అగ్రకులాల ఆధిపత్యం ఉండడం అని చెప్పేసి అంటున్నాడు. ఇది ఒక కారణం అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే కదా. సో విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు, ఇంకా రాజకీయ పరంగా అదేవిధంగా ఇంకా ఏదైతే మనకు కొంతవరకు పాశ్చాత్య విద్యను కూడా ప్రవేశపెడతారు. మనకి బ్రిటిష్ వాళ్ళు పాశ్చాత్య విద్యను తీసుకొస్తారు. అయితే ఏది ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అయితే అప్పుడు ఏది సమాజంలో వెనుకబడినటువంటి తరగతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విద్య కూడా అందకపోవడం, ఓకేనా, అంటే ఆంగ్ల పాఠశాలలు కావచ్చు, కళాశాలలో ప్రధానంగా ఉన్నత కులాలు అనేటువంటి బ్రాహ్మణులే వాటిని ఉపయోగించుకొని లాభపడతారు అన్నమాట. సో ఇట్లా ఇవన్నీ విద్యాపరంగా చూసినప్పుడు, సో ఇది కరెక్టే, దానివల్ల ఉద్యమాలు వచ్చినాయి అనుకోవచ్చు. ఇంకా ప్రత్యేకమైనటువంటి సంస్కృతిని పరిరక్షించుకోవడం కోసం కూడా, అంటే బీసీలకు సంబంధించిన కులాలు అందులో మనకు సబ్ క్యాస్ట్ ఉంటాయి కదా, వాళ్ళ యొక్క సంస్కృతి ఉంటుంది కదా, వాటిని పరిరక్షించుకోవడంలో భాగంగా కూడా ఈ ఉద్యమాలు వచ్చినట్లు మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ తమ రాజ్యాంగ హక్కులను ఉపయోగించుకోవడం ద్వారా లాభాలను పొందడం కోసం, ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అంటే రాజ్యాంగంలో కూడా సపరేట్ హక్కులు అనేటివి ఉన్నాయి, సో వాటిని యూజ్ చేసుకోవడం వల్ల కూడా వీళ్ళు కొంత లబ్ధి చేకూరవచ్చు అని చెప్పేసి కూడా వీళ్ళు ఇటువంటి ఉద్యమాలు చేశారన్నమాట. ఇంకా చాలా ఉంటాయి, నాయకత్వ పాత్రలు పొందడానికి, రాజకీయ భాగస్వామ్యాన్ని పొందడానికి కావచ్చు, ఓకేనా, ఇట్లా రాజకీయ రంగంలో అంటే వెనుకబడినటువంటి కులాలను పెద్దగా పట్టించుకోకపోవడం కావచ్చు, ఇవన్నీ కారణాల చేత మనకు ఈ ఉద్యమాలు వచ్చినట్టుగా మనం చరిత్రలో చదువుతాం. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఇవే కాదు, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్లో ఉన్నటువంటి పాయింట్స్ని కూడా అక్కడ యాడ్ చేస్తారు కనుక కొంచెం జాగ్రత్తగా చూడండి అక్కడ వాటికి సంబంధించిన అంశాలను. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇక్కడ క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ ఈ ఉద్యమాలు మనకి ఈ వెనుకబడిన తరగతుల ఉద్యమాలు అనేది ఇంపార్టెంట్, అంటే ఎక్కడ జరిగాయి, ఎవరు చేశారు, ప్లేస్ ఏంటిది, ఎందుకు అనేది మనకు ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఒకటి కంపల్సరీ వస్తుందండి. మనకు లాస్ట్ టైం ఇది గ్రూప్ 2
ఈ సొసైటీ టాపిక్లోకి వెళ్ళి రెండు క్వశ్చన్స్ ఓన్లీ ఉద్యమాలు వెనుకబడిన తరగతుల ఉద్యమాలకి వెళ్ళి క్వశ్చన్ అడగారు. మినిమం ఒక క్వశ్చన్ రావడం కన్నా ఛాన్స్ ఉంటుంది. సో మైసూర్లో జరిగినటువంటి వెనుకబడిన తరగతుల ఉద్యమంను పరిశీలించడం కోసం వేసినటువంటి కమిటీ వచ్చేసి సార్ లెస్లీ మిల్లర్ కమిటీ అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఒక కమిటీ ఇచ్చాడు, అదేమంటున్నాడు ఇక్కడ మైసూర్లో జరిగినటువంటి ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ మూమెంట్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది మనకు ఫస్ట్ పాయింట్ అనేది కరెక్టే అవుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకు మైసూర్లో ఈ ఉద్యమం జరుగుతుంది. ఒకప్పుడు మైసూర్ రాష్ట్రంలో మనకి బ్రాహ్మణేతరుల పట్ల చాలా వివక్షతను చూపుతారన్నమాట. అప్పుడు ఈ వెనుకబడినటువంటి తరగతులకు సంబంధించినటువంటి వ్యక్తులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి మైసూరు రాజుకు విజ్ఞాపన పత్రాన్ని అనేది వాళ్ళు అందిస్తారనమాట. దానికి అనుగుణంగా మనకు అప్పుడున్నటువంటి ఎవరైతే ఈ మైసూరు రాజు సర్ లెస్లీ మిల్లర్ అనేటువంటి నేతృత్వంలో ఒక కమిటీని ఇస్తారు. అయితే ఆ కమిటీ ఏం చెప్తుందంటే ముఖ్యంగా మనకు మైసూరు అంటే ఇప్పుడు కొన్న కర్ణాటక కనుక విషయం అయితే అక్కడ లింగాయత్తులు అనేటువంటిది చూస్తాం మనం. ప్రజెంట్ లింగాయత్తులు కావచ్చు, వడ్డెరా అండ్ లింగర అనేటువంటి కొన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి. ముఖ్యంగా దీనిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి ఉద్యోగాలనే కదా. సో వాటిలలో వీళ్ళకి సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ ఉద్యమాల ఫలితంగా మైసూరు రాష్ట్ర దివాన్గా పనిచేసేటువంటి సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య తన పదవి కూడా రాజీనామా చేసినటువంటి సందర్భం ఉంటుంది అనమాట అక్కడ. సో అది గుర్తుంచుకోండి, అట్లా మనకు కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ అది మనకు కరెక్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ చూసినట్టే పల్లీల ఉద్యమం కేరళలో ఉన్నటువంటి నిమ్న కులాలు చేపట్టినటువంటి ఉద్యమం అంటున్నాడు. ఈ పల్లీల ఉద్యమం ఇది మనకు ప్రీవియస్ బిట్ అంటే ఎక్కడ జరిగిందని అడిగాడు, డైరెక్ట్గా అడిగిండు. ఓకేనా, కేరళ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది మనకు ఎక్కడ జరిగింది, పల్లీల ఉద్యమం, సారీ ఇది మన కేరళలో జరగలేదు, తమిళనాడులో జరిగింది. ఇక్కడ ఇది మిస్టేక్ ఇచ్చారు, ఇది మిస్టేక్ ఉంది. సో ఇది తప్పు మనకు. పల్లీల ఉద్యమం అనేటువంటి మనకు తమిళనాడులో ఉన్నటువంటి నిమ్న కులస్తులు చేపట్టినటువంటి ఉద్యమం. అసలు ఇది ఎందుకు వస్తుందంటే వాళ్ళకు అక్కడ ఏదైతే తమను తా ఈ పల్లీలు అనేటువంటి వ్యక్తులు మేము క్షత్రియులం అని చెప్పేసి చెప్పుకుంటారన్నమాట. అంటే వాళ్ళు అగ్రకులాల యొక్క ఆచారాలను అనుకరించాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఈ పల్లీలు ఉద్యమాన్ని చేపడతారనమాట. అంటే ఇక్కడ అగ్రకులాల యొక్క ఆచారాలను వీళ్ళు అనుసరించాలని చేపట్టారంటే దీన్నే మనం ఏమంటాం, సంస్కృతీకరణ అని చెప్పేసి అంటాం, అంతే కదా. సో ఆల్రెడీ మనం ఫస్ట్ చాప్టర్లో చూసినాం ఈ సంస్కృతీకరణ అంటే ఏంటి. ఈ సంస్కృతీకరణ అనే భావనను మొట్టమొదటిసారిగా ఏ సామాజికవేత్త తీసుకొచ్చిందో మీరు కింద కామెంట్ చేయండి. అది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అది మనకు ప్రీవియస్లో బిట్ అడిగిండు, ఈసారి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎవరైతే తక్కువ కులస్తులు ఉన్నత కులస్తుల యొక్క ఆచార వ్యవహారాలను అనుసరించడాన్ని మనం సంస్కృతీకరణ అని చెప్పేసి అంటాం. సో ఈ పల్లెల ఉద్యమం అనేటువంటిది ఆ కోణంలో జరిగినటువంటి ఉద్యమమే. సో ఇక్కడ 1 అనేది కరెక్ట్ కనుక ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకు సరి అనేవి గుర్తించమనడం కనుక ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే సత్యశోధక్ సమాజాన్ని మహాత్మా జ్యోతి బాపులే ఎప్పుడు ఏర్పాటు చేశారు అని చెప్పేసి అంటున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండి. ప్రీవియస్లో మనకు ఈ జ్యోతి బాపులేకి సంబంధించి చాలా క్వశ్చన్స్ అడిగారు. సో ఇప్పుడు రాబోయేటువంటి ఎగ్జామ్లో కూడా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇతని యొక్క హిస్టరీ మొత్తం చదవండి, నేను 2 క్వశ్చన్స్ ఇచ్చాను, మ్యాక్సిమం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సత్యశోధక సమాజాన్ని ఇతను ఎప్పుడు స్థాపించారంటున్నాడు. 1873, 72, 1884, 1875 అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, సో ఆన్సర్ చూసినట్లయితే మనకు 1873లో ఈయన సత్యశోధక్ సమాజాన్ని అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది గుర్తుంచుకోండి. సో దీన్నే సత్యశోధక సమాజ ఉద్యమం అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఓకేనా, ఇతను చేసినటువంటి ఉద్యమాన్ని. సో దీనికి ఒక స్థాపకుడిగా అంటే ఇక్కడ సత్యశోధక్ అంటే ఏంటిది మీనింగ్ అంటే నిజాన్ని శోధించేదని అర్థం వస్తుంది. ఓకేనా, సో ఇతను దీన్ని స్థాపించడం జరుగుతుంది. సో ఇతన్ని బాగా అంటే ఇతను ఒక బుక్ వల్ల ప్రభావితం కావడం జరుగుతుంది. పూలే యొక్క అతని యొక్క కుల వృత్తి ఏంటంటే పూలు అమ్ముకోవడం అనమాట. అట్లా ఇతనికి పూలే అనేటువంటి పేరు వచ్చిందని చెప్పేసి చెప్తారు. అయితే ఇతన్ని బాగా ప్రభావితం చేసినటువంటి బుక్ ఏంటంటే థామస్ పెయిన్ రాసినటువంటి రైట్స్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి పుస్తకం ఇతను చాలా ప్రభావితం చేస్తుంది అనమాట. అది కూడా గుర్తుంచుకోండి. ఓకేనా, రైట్స్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి పుస్తకం ఇతని ప్రభావితం చేస్తుంది. ఓకేనా, రైట్స్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి పుస్తకం ఇతని ప్రభావితం చేయడం జరుగుతుంది. అది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ 1873లో దీన్ని ఏర్పాటు చేస్తారు. 72లో కూడా దీనికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. సో గులాంగిరి అనేటువంటి పత్రిక, ఇది మనకు చాలాసార్లు అడిగినండి, గులాంగిరి అనేటువంటి పత్రిక ఎవరిది అని చెప్పేసి అడిగిండు. ఓకేనా, ఈ గులాంగిరి అనేటువంటి పత్రిక 1972లో సో ఇతను స్థాపించినటువంటి గ్రంథం. సో పూలే రాసినటువంటి గ్రంథం ఇది 1872లో రాస్తారన్నమాట. ఇది మనకు ప్రీవియస్లో చాలాసార్లు అడగడం జరిగింది. 72 దీని యొక్క ఇంపార్టెంట్ ఇదిగా గుర్తుంచుకోండి. ఇంకా 84 సంబంధించి కూడా ఇతని యొక్క దీనబాంధు సార్వజనిక సభ అనేటువంటి సంస్థను కూడా ఇది ఏర్పాటు చేస్తుంది. ఇది కూడా అడిగిండు. ఓకేనా, దీనబాంధు సార్వజనిక సభ అనేటువంటి దాన్ని ఎవరు ఏర్పాటు చేశారన్నారు. సో మహాత్మా జ్యోతి బాపులే. ఇవన్నీ అతని యొక్క ఇంపార్టెంట్ ఇయర్స్ గుర్తుంచుకోండి. సో మరొక క్వశ్చన్ కూడా ఇచ్చాను, అక్కడ ఇంకా కంప్లీటింగ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మహాత్మా జ్యోతి బాపులేకు సంబంధించి క్రింది వాటిలో సరి అని ఏమంటున్నాడు.
సో దీనిలో సరి అనేవి గుర్తించండి. మీరు ప్రతిదానికి ఓన్గా ఆన్సర్ చేసుకోండి, వీడియోని పాజ్ చేసి తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ వినండి, ప్రతిదీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ నేను. సో ఇతనిని భారత సాంఘిక విప్లవ పితామహునిగా పిలుస్తారు అని చెప్పేసి అంటున్నాడు ఫస్ట్ పాయింట్ వచ్చేసి. ఎస్, ఇది మనకు కరెక్టే. సో ఇతన్ని భారత సాంఘిక విప్లవ పితామహుడు అని చెప్పేసి పిలుస్తారు. సో ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ సోషల్ రెవల్యూషన్ అని చెప్పేసి అంటారు. ఇది కూడా ప్రీవియస్ బిట్ అండి, ఓకేనా, గుర్తుంచుకోండి. అంటే దక్షిణాదిలో వచ్చినటువంటి ఈ బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమానికి స్ఫూర్తిదాతగా, ఇంకా అదే కాకుండా మహిళల కోసం, అస్పృశ్యుల కోసం పాఠశాలను కూడా ఏర్పాటు చేసిన అనమాట. చాలా ఫైట్ చేసినటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఇతను ఇషారా అనేటువంటి ఒక పుస్తకంలో అగ్రకులాల యొక్క ఆధిపత్యాన్ని కూడా ఖండిస్తూ ఆ బుక్ రాస్తాడు. ఇంతకుముందు మనం చూసాం అతని యొక్క పుస్తకాలకు సంబంధించి కూడా ఒక క్వశ్చన్ ఇచ్చాను, అక్కడ కూడా చూద్దాం. సో ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోండి ఫస్ట్ది, ఇతని భారత సాంఘిక విప్లవ పితామహుడు అని చెప్పేసి పిలుస్తారు. సో అంబేద్కర్ పూలేను గురువుగా భావించాడు అంటున్నాడు. ఎస్, సో అంబేద్కర్ పూలేను కావచ్చు, అతనితో పాటుగా కబీర్ను కూడా తన గురువుగా భావిస్తారు అన్నమాట. ఇది ఇంపార్టెంట్, ఇది కూడా ప్రీవియస్ బిట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంకా ఇతను ఇషారా అనేటువంటి పుస్తకంలో అగ్రకులాల యొక్క ఆధిపత్యాన్ని ఖండించాడని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఆల్రెడీ మీకు నేను ఇంతకుముందే ఎక్స్ప్లెనేషన్ భాగం చెప్పాను. సో ఇషారా అనేటువంటి పుస్తకం ఎవరిది అని చెప్పేసి కూడా అన్నాడు ప్రీవియస్లో. సో ఇషారా అనే పుస్తకం జ్యోతిబాపులేది. దీనిలో ఏం రాశాడు, అగ్రకులాల యొక్క ఆధిపత్యాన్ని ఖండిస్తూ అతను ఈ గ్రంథాన్ని రాయడం జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు గులాంగిరి అనేది 1872 ఇతని యొక్క గ్రంథమే, ఇషారా అనేటువంటిది కూడా ఇతని యొక్క గ్రంథమే. సో ఇక్కడ ఇచ్చినటువంటి మూడు కరెక్టే కనుక ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ప్రతి పాయింట్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. సో కుల వ్యవస్థను తీవ్రంగా ఖండించినటువంటి వ్యక్తి, ముఖ్యంగా మనుషులందరికీ ఒకే రకమైనటువంటి మేధస్సు ఉంటుంది. సో జన్మత ఎవరు అంటే మనం అందరం ఒకేలా వస్తాం కనుక, సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెసిఫిక్గా అటువంటి రూల్స్ అంటే ఏముండవు, మేధస్సు అనేటువంటి అందరికీ ఒకటే అని చెప్పేసి కూడా ఇతను ఫైట్ చేయడం జరుగుతుంది. సో అది అతనికి సంబంధించిన ఇంపార్టెన్స్ గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఇతని యొక్క పుస్తకాలపైన ఎక్కువ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇతని యొక్క గ్రంథాలు పేపర్స్ పైన ఎక్కువ అడుగుతున్నాడు. సో క్రింది వాటిలో పూలే రాసినటువంటి గ్రంథాలలో లేనిది అంటున్నాడు. ఓకేనా, క్రింది వాటిలో ఏది లేదు. ఇక్కడ గ్రంథం అంటున్నాడు, క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. మనకు కింద పత్రిక కూడా ఇస్తారు, జర్నల్స్ ఉంటాయి, పత్రికలు ఉంటాయి, అదేవిధంగా సంస్థలు ఉంటాయి కనుక. తృతీయ రత్న అంటున్నాడు. ఎస్, ఇది ఇతని యొక్క గ్రంథం, ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి, ఇది ఇతని యొక్క గ్రంథం. ఇంకా సార్వజనిక సత్య ధర్మ పుస్తకం అంటున్నాడు. ఇక్కడ పుస్తకం ఉంది, దీనిలోనే మీకు తెలిసినట్టు ఇది కూడా ఒక గ్రంథం, ఇతనిది అది కూడా. ఇక గులాంగిరి మీకు ఇంతకుముందే చెప్పానేది, ఇది ఇయర్ కూడా గుర్తుంచుకోండి, 1872 రాయడం జరిగింది. సత్యదీపిక అనేటువంటిది ఇతంది కాదు, ఇది ఒక పత్రిక అండి, యాక్చువల్గా ఇది ఒక పత్రిక, గుర్తుంచుకోండి. సో ముఖ్యంగా ఏంటంటే పూణేలో జరిగినటువంటి రెండు పెళ్లిళ్ళకు సంబంధించి, అంటే కులాంతర వివాహాలకు సంబంధించి ఇతను ఈ సత్యదీపిక అనే పత్రికలో కొన్ని వ్యాసాలు రాస్తారన్నమాట. సో కాకపోతే ఇతని యొక్క గ్రంథం కాదు. సో ఇతని యొక్క జర్నల్ ఉంటుంది ఒకటి, దీనబంధు అనేది ఉంటుంది. దీనబంధు అనేది ఇతని యొక్క జర్నల్, అది గుర్తుంచుకోండి. సో ఇషారా గుర్తుంచుకోండి, ఇతని యొక్క గ్రంథాలు ఇషారా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇషారా ఇంపార్టెంట్, అదేవిధంగా తృతీయ రత్న ఇంపార్టెంట్, అండ్ గులాంగిరి ఇంపార్టెంట్, దాంతోపాటుగా ఈ సార్వజనిక సత్యధర్మ పుస్తకం అనేటువంటి కూడా ఇంపార్టెంట్. ఇవి గ్రంథాల గురించి మనకు ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు ఇప్పటివరకు, ఇతనికి సంబంధించి ఇతని యొక్క గ్రంథాలకు సంబంధించి బిట్ ఎక్కువగా రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ విషయంలో సావిత్రిబాయి పూలేకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది అంటున్నాడు. సో ఈమె కూడా మనకేంటి, సామాజిక అంటే ఇది సమాజంలో మనకి ఏదైతే ఆధునిక భారతదేశ చరిత్ర కాలంలో ఒక సామాజిక సంస్కరణిగా, అదేవిధంగా కవయిత్రిగా, అండ్ దేశంలో అప్పుడు ఉన్నటువంటి మహిళా హక్కుల కోసం పోరాడినటువంటి ఒక వ్యక్తి కనుక. సో ఈమెకు సంబంధించి కూడా మనకు ప్రీవియస్లో చాలా క్వశ్చన్స్ అడిగారు. సో ఇక్కడ మనం కూడా ఒకటి చూద్దాం, దీనిలో ఒకటి తప్పుగా ఉంది ఏది గుర్తించమంటున్నాడు. సో దేశంలో మనకు మహిళా హక్కుల కోసం పోరాడినటువంటి మొదటి తరం వ్యక్తి అంటున్నాడు. ఎస్, సో మనకు దేశంలో మహిళా హక్కుల కోసం అంటే ఆధునిక భారతదేశ చరిత్రను కూడా అంటారు జనరల్గా. సో మహిళా హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తి, రైట్. సో ఇక్కడ ఆధునిక భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, సో ఈమె మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా కూడా చేయడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అడిగాడు ప్రీవియస్లో. ఓకేనా, పూలే యొక్క ఇతని యొక్క ఈమె యొక్క భర్త ఎవరైతే జ్యోతిబాపుల యొక్క సహకారంతో, సో మహిళల్లో కూడా చైతన్యం తీసుకురావాలి అండ్ మహిళా హక్కుల కోసం పోరాడాలనేటువంటి ఉద్దేశంతో ఈమె మొట్టమొదటిసారిగా మహిళా ఉపాధ్యాయురాలు కూడా పనిచేయడం జరిగింది. సో 1950 పూణేలో మొదటి మహిళా పాఠశాలను ఏర్పాటు చేసిందని చెప్పేసి అంటున్నాడు. సో ఇది తప్పు. సో ఇది మన ప్రీవియస్లో డైరెక్ట్ పెట్టండి, ఎక్కడ అని అడిగాడు, ఇది గుర్తుంచుకోండి. పూణే అనేది మోస్ట్ ఇంపార్టెంట్, కాబట్టి ఇక్కడ ఇయర్ నేను తప్పించాను. ఇది ఎప్పుడు 1848 ఏర్పాటు చేస్తారు. ఇది మొట్టమొదటి బాలికల మహిళా పాఠశాల అని చెప్పేసి పిలుస్తారు. మొట్టమొదటి మహిళా పాఠశాల అని చెప్పేసి పిలుస్తారు. ఎవరు ఏర్పాటు చేశారు? సో జ్యోతి బాపులే, సావిత్రి బాపులే ఏర్పాటు చేయడం జరిగింది పూణేలో. సో ఈమె యొక్క భర్త సహకారంతో ఏర్పాటు చేస్తారన్నమాట. ఇది ఇంపార్టెంట్. సో ఆధునిక భారతదేశ చరిత్రలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలు కూడా ఈమెకు పేరుంది. సో ఈమె పేరుతోటి మనకు మహారాష్ట్రలో ఈ ఉద్యమం ఇదంతా ఎక్కడ జరిగిందంటే మహారాష్ట్రలో జరిగినటువంటి ఉద్యమం ఎక్కువ. సో మహారాష్ట్రలో మనకు ఈ పూణేలో ఈ విశ్వవిద్యాలయం సావిత్రిబాయి పూలే
పూణే యూనివర్సిటీని కూడా పేరు పెట్టడం జరిగింది రీసెంట్గా, అది 2015లో ఆ పేరుతో ఒక యూనివర్సిటీ కూడా తీసుకొచ్చారనమాట. ఓకేనా? సో ఇక్కడ ఇది తప్పు. ఇక లాస్ట్ ఈమె రాసినటువంటి కవిత్వాలు కావ్యపూలే అనేటువంటి పేరుతో ప్రచురించబడ్డాయి. ఇది కూడా కరెక్టే అనమాట. ఇవి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. గుర్తుంచుకోండి, క్వశ్చన్ మనకి ఏ విధంగా అయినా కూడా అడగవచ్చు. ఓకేనా? ఈమె ఇది మరీ డెప్త్గా అడగాలనుకుంటే ఇప్పుడు ఇది ఈ 1848 పూణేలో ఎక్కడ అని కూడా అడగవచ్చు. సో అది బీదేవాడ అనేటువంటి ప్లేస్, బీదేవాడ అనేటువంటి ప్లేస్లో ఈ మొట్టమొదటి మహిళా పాఠశాలను స్థాపిస్తుంది. అదేవిధంగా మనకు ఈ జ్యోతిబాపులు ఏం చేస్తాడు, 1852లో ఇది జరిగిన తర్వాత 1852లో ఇతను ఒక వితంతు గృహాన్ని కూడా ఏర్పాటు చేస్తాడు. అయితే 1864లో ఒక అనాథ ఆశ్రయాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. మీరు ఇండియన్ హిస్టరీలో భాగంగా ఇవన్నీ చూస్తారు అక్కడ ఇతనికి సంబంధించి. సో ఇక్కడ మనం కుల ఉద్యమాల టాపిక్లో ఇతని యొక్క ఇది ఇతనికి సంబంధించి కొన్ని ఉద్యమాలు చేశారు కనుక మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ వరకు అయితే మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ నాయార్ ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది అంటున్నారు. సో ఇక్కడ నాయార్ ఉద్యమం ఉంటుంది, నాడార్ ఉద్యమం ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ కావద్దు, ఈ రెండింటికి డిఫరెన్స్. ఇది నాడార్, ఇది నాయార్. ఓకేనా? ఇది ఏ రాష్ట్రంలో జరిగింది అంటున్నాడు, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. చాలామంది ఈ రెండింటి దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. సో గుర్తుంచుకోండి, నాయార్స్ అనేటువంటి వాళ్ళు కేరళలో ఉంటారు. ఓకేనా? ఇది జరిగినటువంటి ప్లేస్ కూడా మనకు కేరళలో జరిగినటువంటి ఉద్యమం. ఓకేనా? నాయార్ ఉద్యమం అనేటువంటి మనకు కేరళలో జరిగింది. ఇంకా దీనికి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఏంటంటే ఇది ఎవరు చేశారని అడిగాడు ప్రీవియస్లో. ఈ నాయార్ ఉద్యమం అనేది ఎవరి నేతృత్వంలో జరిగింది అని చెప్పేసి అంటాడు. సో దీనిలో పాల్గొన్నటువంటి నాయకుల్లో ఎక్కువ పేరు వచ్చింది ఎవరికంటే మనకు సివి రామన్ పిళ్ళై. ఇతనికి ఎక్కువ పేరు వచ్చింది. సో ఇతనితో పాటు ఇంకా మనకు వేరే వాళ్ళు కూడా ఇది చేయడం జరుగుతుంది. ఎవరు, రామన్ పిళ్ళైతో పాటుగా రామకృష్ణ పిళ్ళై అనేటువంటి వ్యక్తి. ఓకేనా? ఇంకా అతనితో పాటుగా మనకు పద్మనాభ పిళ్ళై అనేటువంటి వ్యక్తి. ఓకేనా? ఈ వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తారు, కాకపోతే ఇతనికి ఎక్కువ నేమ్ రావడం జరిగింది. ఈ పేరు ఎక్కువ గుర్తుంచుకోండి. దీనిలో పాల్గొన్నటువంటి వ్యక్తులు అనమాట, ఇంపార్టెంట్. సో ఇది కూడా ఏంటంటే ఇది అక్కడ మధ్యతరగతి ప్రజలు చేసినటువంటి ఉద్యమం అంటారనమాట. ఇది అక్కడ ఉన్నటువంటి నంబూద్రి కావచ్చు అండ్ తమిళ మరాఠ బ్రాహ్మణుల యొక్క సామాజిక రాజకీయ ప్రాబల్యానికి వీళ్ళు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని జరుపుతారు. సో ఈ జరిగినటువంటి ప్లేస్ ఇంపార్టెంట్ అండి. నాయర్ ఉద్యమం ఎక్కడ జరిగిందంటే కేరళలో జరిగిందని గుర్తుంచుకోండి. నేరుగా అడగవచ్చు. ఒకవేళ ఇయర్ కనుక అడిగినట్లయితే ఇది మనకు 1900 ఈ ఉద్యమం అనేటువంటిది జరుగుతుంది. ఆ ఇయర్ కూడా ఒక్కొక్కటి మనకు డిఫికల్ట్గా అడగాలనుకుంటే ఒక్కొక్కసారి ఆ ఇయర్ కూడా మెన్షన్ చేస్తారు కనుక 1900 అనేది గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ ఏమంటున్నాడు ఇక్కడ, నాడార్ ఉద్యమంకు సంబంధించి క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి. సో ఈ ఉద్యమాన్ని తమిళనాడులో ఉన్నటువంటి తమిళనాడులో గల కల్లుగీత కార్మికులు చేశారు అంటున్నాడు. సో ఇది మనకు కరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది నాడార్స్ అనేటువంటిది ఎవరికి సంబంధించి, తమిళనాడులో ఉన్నటువంటి వారికి సంబంధించి. ఓకేనా? అంటే జరిగినటువంటి ప్లేస్ తమిళనాడు. ఎవరు చేశారు, కల్లుగీత కార్మికులు చేశారని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా? ఎందుకు వీళ్ళు చేయవలసి వస్తుందంటే, సో అక్కడ ఈ నాడార్కు సంబంధించి వీళ్ళపైన కల్లుగీత నిషేధ చట్టం అనేటువంటి ఒకటి తీసుకొస్తారనమాట. అంటే ఈ వాళ్ళు ఎక్కేటువంటి కల్లుగీత కార్మికులు ఎక్కేటువంటి చెట్లు ఉంటాయి కదా, దాని మీద ఈ పామీరా అనేటువంటి చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లకు సంబంధించి కొంత పన్ను విధిస్తారు. సో కల్లుగీత ఆ పన్ను కట్టకపోతే కల్లుగీత నిషేధ చట్టం అనేటువంటి దాన్ని తీసుకొస్తారు. అప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ వీళ్ళు ఈ ఉద్యమం చేస్తారు. దాని అప్పుడు బ్రిటిష్ వారు తాత్కాలికంగా కూడా నిషేధించడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. తమిళనాడులో కల్లుగీత కార్మికులు చేసినటువంటి ఉద్యమం ఏంటంటే నాడార్ ఉద్యమం. ఓకేనా? సో వీళ్ళనే నాడాన్ అని పిలుస్తారు, షానార్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో ఇది కూడా మనకేంటంటే దక్షిణ భారతదేశంలో వెనుకబడిన తరగతుల ఉద్యమం కింద దీన్ని మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఒక రకంగా ఒక సంస్కృతీకరణ ఉద్యమం అని చెప్పేసి కూడా చెప్తారనమాట. అంటే సంస్కృతీకరణ అంటే మీకు ఇంతకుముందు చెప్పాను, ఆ రకంగా దీని యొక్క అంటే అగ్రకురాల యొక్క అనుచరుల అంటే వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు పాటించాలని కూడా వీళ్ళు చేశారని చెప్పేసి కూడా అంటారు. ఇక నాడార్ మహాజన సంఘ స్థాపకుడు రావు బహదూర్ రత్నస్వామి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్ట్. అంటే ఈ నాడార్ ఉద్యమం నడిపినటువంటి వ్యక్తి కూడా ఇతనే అని చెప్పేసి అంటారండి. ఇది గుర్తుంచుకొని ఇంపార్టెంట్, రావు బహదూర్ రత్నస్వామి నాడార్. సో ఇది ఎప్పుడు జరిగింది, ఇది 1910లో జరిగిందని చెప్పేసి అంటారు. 1910లో ఈ ఉద్యమం జరిగింది అని చెప్పేసి చెప్తారు. ఈ ఇయర్స్ అంత పెద్ద ఇంపార్టెంట్ కాదని గుర్తుంచుకోండి. ఒకవేళ వీటిని సరైన క్రమంలో అమర్చుకున్నప్పుడు మనకి ఇవి యూజ్ ఉంటాయి. ఫస్ట్ మనకు నాడార్ జరిగిందా నాయార్ జరిగిందని కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫస్ట్ నాయార్ జరిగిన తర్వాత నాడార్ జరిగింది. ఓకేనా? సో ఈ రెండు కరెక్టే కనుక ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే జస్టిస్ ఉద్యమానికి సంబంధించి సరికాని అంటున్నాడు. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. జస్టిస్ ఉద్యమం అనేటువంటిది మనకు ప్రీవియస్లో చాలాసార్లు అడిగారు ఈ ఉద్యమాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్. ఇక్కడ ఏమంటున్నాడు ఫస్ట్ పాయింట్, సో ఈ ఉద్యమం మద్రాస్ ప్రెసిడెన్సీలో జరిగింది అని చెప్పేసి అంటున్నాడు. ఇది జరిగినటువంటి ప్లేస్ వచ్చేసి మనకు తమిళనాడులో ఉన్నటువంటి మద్రాస్ ప్రెసిడెన్సీగా ఉండేటప్పుడు దానిలో జరిగిందని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో ఇది 1915-16 మధ్యలో జరిగింది. ఓకేనా? ఇది కూడా గుర్తుంచుకోండి, మద్రాస్ ప్రెసిడెన్సీలో జరిగింది.
ఉద్యమ నాయకులు వచ్చేసి టిఎన్ మొదలియార్ అంటున్నాడు, టిఎన్ నాయర్ అంటున్నాడు, త్యాగరాయ శెట్టి అంటున్నాడు. ఇది కూడా ఇంపార్టెంట్, ఇది డైరెక్ట్ ప్రీవియస్ బిట్ అండి, ఈ ఉద్యమాన్ని ఎవరు చేశారనేది. సో దీనికి ఈ టిఎన్ మొదలియార్, టిఎన్ నాయర్, త్యాగరాయ శెట్టి అనేటువంటి వ్యక్తులు దీనికి నాయకత్వం వహించడం జరిగింది. ఇది ఒక మధ్యతరగతి కుల ఉద్యమం అని చెప్పేసి పిలుస్తారు. దీనిలో మనకు రెడ్డి, కమ్మ, బలిజ, ఇట్లాంటి వాళ్ళు మొదలియార్కి సంబంధించిన వంశస్థులు, ఇట్లా ఈ వీళ్ళు దీనిలో ముఖ్య నాయకులుగా అండ్ ముఖ్య కులాలుగా అయితే ఉండడం జరిగింది. సో ఇది మనకు సెకండ్ది కరెక్టే. అండ్ ఈ ఉద్యమం జస్టిస్ పార్టీ స్థాపనకు దారి తీసింది అంటున్నాడు. ఎస్, మనకు జస్టిస్ పార్టీ అనేది ఏర్పడింది, దాని నుంచే మనకు చాలా పార్టీ, ఇప్పుడు జస్టిస్ పార్టీ అనేటువంటి తర్వాత మనకు ద్రావిడ కజగం అని చెప్పేసి, తర్వాత ద్రావిడ మున్నేట కజగం అని చెప్పేసి, ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ మనం ఏ తమిళనాడులో చూసినటువంటి రెండు పార్టీలకు కూడా ఇదే ఈ పార్టీ యొక్క స్థాపన అనేటువంటి మూలం అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అది నేను ఒక క్వశ్చన్ ఇచ్చిన అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ జస్టిస్ పార్టీ అనేది ఏర్పడింది 1917లో. సో ఈ జస్టిస్ అనేటువంటి పత్రికను కూడా, ఇంగ్లీష్ పత్రికను కూడా వీళ్ళు స్థాపించారు. ఇది ఇంపార్టెంట్ అండి. జనరల్గా జస్టిస్ ఉద్యమం అంటే 1917 అనే ఉంటుంది చాలా బుక్లలో. సో అది కూడా అట్లా ఇచ్చిన మనకు కరెక్ట్ అవుతుంది. సో జస్టిస్ అనేటువంటి ఆంగ్ల పత్రికను కూడా వీళ్ళు ప్రారంభించడం జరిగిందనమాట. ఓకేనా, ఈ ఫస్ట్ ఇది ఏంటి, ఒక ఆంగ్ల పత్రిక ఏర్పాటు చేసింది, అదేవిధంగా జస్టిస్ పార్టీ స్థాపన కూడా ఇది కారణమైంది. ఇంకేమంటున్నాడు, ఈ పార్టీ, ఈ ఉద్యమం జమీందారులకు వ్యతిరేకంగా జరిగింది అని చెప్పేసి అంటున్నాడు. ఇది జమీందారులకు వ్యతిరేకంగా జరగలేదు, ఇది ఎవరికి వ్యతిరేకంగా జరిగింది, బ్రాహ్మణ ఆధిపత్యంకు వ్యతిరేకంగా జరిగింది అనమాట. సో ముఖ్యంగా ఈ బ్రాహ్మణులు ఎక్కువగా ఐఎన్సీలో ప్రాబల్యం, మనకు అప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంది కదా, సో ఈ ఐఎన్సీలో వాళ్ళ యొక్క ప్రాబల్యం ఎక్కువ ఉండేది అన్నమాట. ఓకేనా, అంటే జాతీయ ఉద్యమంలో వీళ్ళ యొక్క ఇంటర్ఫియర్ ఎక్కువ ఉండేది, దాన్ని వ్యతిరేకిస్తూ, ఈ బ్రాహ్మణ వ్యతిరేక అంటే బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ చేసినటువంటిదే ఈ జస్టిస్ ఉద్యమం అని చెప్తారు. అంటే విద్య అడగవచ్చు, ఉద్యోగాలలో, రాజకీయాలలో ఈ బ్రాహ్మణ ప్రాబల్యాన్ని వ్యతిరేకించడం దీని యొక్క మెయిన్ మోటో అన్నమాట. సో ఇది ఇది కరెక్ట్, ఇది తప్పవుతుంది. సో ఆన్సర్ మనకు ఆప్షన్ డి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు, సో ఆత్మగౌరవ ఉద్యమాన్ని క్రింది ఎవరు నడిపించారు. సో ఇక్కడ మనకు లాస్ట్ దానిలో ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ, సో మనకి దీని ఇంకొక, ఈ పార్టీ బ్రాహ్మణులకు వ్యతిరేకంగా భారతదేశంలో స్థాపించబడినటువంటి మొట్టమొదటి రాజకీయ పార్టీ అని కూడా చెప్తారండి. అది కూడా అడిగాడు మనకు. ఓకేనా, సో బ్రాహ్మణులకు భారతదేశం అంటే బ్రాహ్మణులకు వ్యతిరేకంగా భారతదేశంలో స్థాపించిన మొట్టమొదటి పార్టీ ఏదైనా ఉందంటే మనకు రాజకీయ పార్టీ ఏంటో ఉందంటే మనకు జస్టిస్ పార్టీ. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చాను జస్టిస్ పార్టీ స్థాపనకు. సో ఇది బ్రాహ్మణులకు వ్యతిరేకంగా వచ్చినటువంటి మొట్టమొదటి పార్టీ అని గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, ఆత్మగౌరవ ఉద్యమాన్ని ఈ క్రింది ఎవరు నడిపించారు అంటున్నాడు. ఆత్మగౌరవ ఉద్యమాన్ని ఎవరు నడిపించారు అంటున్నాడు. సో త్యాగరాయ శెట్టియ, శ్రీ నారాయణ గురువ, రత్నస్వామి నాడారా, లేదా రామస్వామి నాయకరా. ఇది కూడా మనకు ప్రీవియస్ బిట్, ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది. సో ఇది మనకు రామస్వామి నాయకర్, ఓకే, ఇతన్ని పెరియార్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో దీన్నే మనం ద్రావిడ ఉద్యమం అని చెప్పేసి కూడా పిలుస్తారు, లేదంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఇంగ్లీష్లో పిలుస్తారు. సో ఇట్లా ఎట్లా మనం క్వశ్చన్ అడగవచ్చు, గుర్తుంచుకోండి. ఇప్పుడు జస్టిస్ ఉద్యమం ఉంటుంది, దాని జస్టిస్ మూమెంట్ అంటే ఇంగ్లీష్లో, ఒక్కొక్కసారి అక్కడ ఇంగ్లీష్లో మనకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు కొంత కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది, కనుక ఇంగ్లీష్ వర్డ్స్ని కూడా గుర్తుంచుకోండి. ఓకే, రామస్వామి నాయకర్, ఇది ముఖ్యంగా భాష కుల ప్రాతిపదికన నడిచినటువంటి ఉద్యమం అని చెప్పేసి అంటారు. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ ఆత్మగౌరవ ఉద్యమం అని చెప్పేసి ప్రీవియస్లో డైరెక్ట్ బిట్టండి, 1925లో జరిగింది ఇది. 1925లో ఎక్కడ జరిగింది ఇది, తమిళనాడులో జరిగింది. ఓకేనా, తమిళనాడులో ప్రారంభించింది అనమాట. అక్కడ నుంచి కేరళ, కర్ణాటక, కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కూడా దీని యొక్క ప్రాబల్యం అనేటువంటి ఉందన్నమాట. ఓకేనా, సో ఇతను ఎవరు, ఇది ఫాదర్ ఆఫ్ మోడర్న్ తమిళనాడు అని చెప్పేసి కూడా ఇతను పిలుస్తారు ఎవరిని, ఈ రామస్వామి నాయకర్ను. సో ఇతను స్టార్ట్ చేసినటువంటిదే ఈ ఆత్మగౌరవ ఉద్యమం, దీన్నే ద్రావిడ ఉద్యమం అని చెప్పేసి అంటారు. సో దీనికి సంబంధించి ఇంకో క్వశ్చన్ ఇచ్చాను, అక్కడ చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే, ఆత్మగౌరవ ఉద్యమానికి సంబంధించి క్రింది వాటిలో సరి అనే అంటున్నాడు. సో ఫస్ట్ ఏమంటున్నాడు, ఈ ఉద్యమం 1925లో తమిళనాడులో ప్రారంభించారు అంటున్నాడు. ఎస్, మీకు ఇంతకుముందే లాస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్లో బాగా చెప్పాను, ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, కుడి అరుసు అనేటువంటి తమిళ పత్రిక ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది అంటున్నాడు. ఇది ఇంపార్టెంట్. ఈ కుడి అరుసు అనేటువంటి పత్రికను కూడా ఎవరు స్టార్ట్ చేశారంటే మనకు పెరియారే స్టార్ట్ చేశారు, రామస్వామి నాయకర్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది తమిళనాడులో 1925లో స్టార్ట్ చేసినటువంటి ఒక వార పత్రిక. ఇది ముఖ్యంగా ఏది, ఈ మూమెంట్ మనకి ఏదైతే ఆత్మగౌరవ ఉద్యమం ఉంది కదా, ద్రవిడ ఉద్యమానికి కీలక పాత్ర పోషించినటువంటి, వాటికి సంబంధించిన అంశాలను ఎక్కువగా ప్రజల్లోకి తీసుకుపోవడంలో కీలక పాత్ర పోషించినటువంటి పత్రిక కింద మనం చెప్పవచ్చు. సో దీంతో పాటుగా ఇంకా చాలా ఇతని యొక్క ముఖ్య పత్రికలు ఉంటాయండి. ఇది ఈ కుడియార్సు కావచ్చు, విడుదలై అనేటువంటిది కూడా,
ఇవి కూడా మన ప్రీవియస్లో అడిగిన విడుదలై అనేటువంటి పత్రిక కూడా ఇతనిదే. ఇంకా అదే కాకుండా పుంగుత్తరివు అనేటువంటి ఒక పత్రిక ఉంటుంది. ఇంకా అదే కాకుండా ఫ్యామిలీ ప్లానింగ్ అనేటువంటి పుస్తకాన్ని కూడా ఇతను తీసుకొస్తాడు. 1930లో ఫ్యామిలీ ప్లానింగ్ అనే పుస్తకాన్ని తీసుకొస్తాడు. అండ్ ఇంకా అదే కాకుండా ఇంకా పొన్మో జిగల్ అనేటువంటి పుస్తకం కూడా ఇతనిది. దానివల్ల ఇతను అరెస్ట్ కావడం జరుగుతుంది అన్నమాట. ఇతను ఎవరి ఇవన్నీ మనకు రామస్వామి నాయకర్ రచించినటువంటి పుస్తకాలు అదేవిధంగా పత్రికలు అన్నమాట. ఇది కరెక్టే అవుతుంది మనకు, సెకండ్ పాయింట్ అనేది కరెక్టే. సో ఈ ఉద్యమంలో భాగంగా మనుస్మృతిని తగలబెట్టాలని ప్రచారం చేశారు అంటున్నాడు. ఎస్, సో మనుస్మృతి అనేటువంటిది దీనికి వ్యతిరేకంగా ఉంది. అంటే అది అగ్రకులాలకు, అది ఏది అగ్రకులాలను వాళ్ళకు సపోర్ట్గా ఉంది, అది నిమ్న కులాలను వ్యతిరేకిస్తుందని చెప్పేసి అనే ఉద్దేశంతో ఈ మనుస్మృతిని తగలబెట్టాలని ప్రచారం చేశారు. ముఖ్యంగా ద్రవిడుల యొక్క ద్రవిడులను చాలా రాక్షసులుగా చిత్రీకరించి ఎవరైతే మనకు కంబన్ అనేటువంటి వ్యక్తి రాసినటువంటి రామాయణాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకించారు. దాన్ని కూడా ఈ మనుస్మృతితో పాటుగా ఈ కంబన్ రాసినటువంటి, గుర్తుంచుకోండి, కంబన్ రాసినటువంటి రామాయణాన్ని కూడా వీళ్ళు వ్యతిరేకిస్తారు. దాన్ని కూడా తగలబెట్టడం జరుగుతుంది అన్నమాట. ఓకే, మూడు కరెక్టే కనుక ఆప్షన్ ఏ అనే దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ద్రావిడ మున్నేట కజగం అనేటువంటి పార్టీని క్రింది ఎవరు స్థాపించారు అంటున్నాడు. ఇంపార్టెంట్ అండి. సో పెరియార, అన్నాదురయ్య, రామస్వామి సారీ నారాయణ గురువ, కేలప్పన. సో దీన్ని ఎవరు, ఈ ద్రావిడ మున్నేట కజకం అనేటువంటి దాన్ని ఎవరు, ఓన్లీ ఇక్కడ దీన్ని ఎవరు స్థాపించారు అని చెప్పేసి అంటున్నాడు. సో దీన్ని స్థాపించినటువంటి వ్యక్తి మనకు అన్నాదురయ్. ఓకేనా? సో ఇక్కడ చిన్న నేమ్ కనుక చేంజ్ అయితే ఇక్కడ ఓన్లీ ద్రావిడ కజకం అని చెప్పేసి కజకం అని ఇచ్చినట్లయితే అది పెరియార్ అవుతుంది. ఓకేనా? అయితే పెరియార్ ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ జస్టిస్ పార్టీ ఉంటుంది కదా, ఓకే, ఇక్కడ దీని యొక్క ఇది గుర్తుంచుకోండి, ఈ ప్రాసెస్ ఫస్ట్ జస్టిస్ పార్టీ ఉంటుంది. సో జస్టిస్ పార్టీని మనకు 1944లో 1944లో ద్రావిడ కజకం అని చెప్పేసి ఎవరు స్థాపిస్తారంటే మనకు ఈ పెరియార్ ఈ ద్రావిడ కజకం అనే పార్టీని తీసుకొస్తాడు. ఓకేనా? అయితే దీన్నే మనం డీకే పార్టీ అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఇది ఒక రాజకీయ పార్టీగా ఇతను మారుస్తాడు. సో తర్వాత దీనిలో కొంత గొడవల వల్ల, ముఖ్యంగా ఏంటంటే దీన్ని పెరియార్ స్థాపిస్తారు కదా, అతని యొక్క వివాహాన్ని సివిల్ వివాహ చట్టం ప్రకారం రిజిస్టర్ చేసుకోవడం వల్ల దీనిలో కొంత గొడవలు రావడం వల్ల దీన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి అన్నాదురై వర్గం ఉంటుంది కదా. సో వాళ్ళు ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు అన్నం చూస్తున్నారా, సో ఈ అన్నాదురై వర్గం మనకు ఈ ద్రావిడ మున్నేట కజకం అనేటువంటి పార్టీని తీసుకొస్తారు. దీన్నే మనం డిఎంకే పార్టీ అంటాం. ఇప్పుడు కూడా ఉంది ఈ పార్టీ. ఓకేనా? ఈ డిఎంకే పార్టీని మనకు అన్నాదురై తీసుకురావడం జరుగుతుంది. సో తర్వాత మనకు అన్నా డిఎంకే పార్టీ కూడా మనకు జయలలిత గారు ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట. సో అది కూడా మనం చూస్తాం. సో అది తమిళనాడు రాజకీయాల భాగంగా మనం చూస్తాం. సో ఇక్కడ అన్నాదురై అనేటువంటిది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇవన్నీ గుర్తుంచుకోండి. ఓకేనా? ఓకే, ఇది ఎప్పుడు స్థాపించారు ఈ డిఎంకే పార్టీని మనకు అన్నాదురై ఎప్పుడు స్థాపించారు అంటే 1949లో స్థాపించాడు. 1949లో దీన్ని స్థాపించడం జరిగింది. ఇవన్నీ ఈ జస్టిస్ పార్టీ నుంచి వచ్చినటువంటి పార్టీల కింద మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్, ప్రీవియస్లో ఆ బేసిక్ క్వశ్చన్స్ కూడా మనకు చాలా అడిగాడు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు ఈ క్రింది ఎవరి యొక్క నినాదం. సో రీసెంట్గా మనకి ఇది గ్రూప్ 4 ఎగ్జామ్లో అడిగిండు. టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు ఈ క్రింది ఎవరి యొక్క నినాదం. పెరియార్దా, మహాత్మా జ్యోతిబాపు లేదా నారాయణ గురుదా, మాధవంద. సో నారాయణ గురుది గురు అనేటువంటి పర్సన్ది దీ యొక్క నినాదం అనమాట. అంటే ఇతను చేసినటువంటి ఉద్యమం ఉంటుంది, శ్రీ నారాయణ ధర్మపాలన ఉద్యమం అని చెప్పేసి, ధర్మ పరిపాలన ఉద్యమం అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. శ్రీ నారాయణ ధర్మ పరిపాలన ఉద్యమంలో భాగంగా ఒక నినాదాన్ని తీసుకొస్తాడు. ఆ నినాదమే ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు. ఓకేనా? అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంది, వన్ క్యాస్ట్ వన్ రిలీజియన్ వన్ గాడ్ అనేటువంటి ఒక నినాదం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు ఈ నారాయణ ధర్మపాలన ఉద్యమాన్ని స్టార్ట్ చేసినటువంటి నారాయణ గురు. ఓకేనా? ఇంకా ఇంకో క్వశ్చన్ ఇచ్చాను, అక్కడ కొంచెం డెప్త్గా చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ శ్రీ నారాయణ ధర్మ పాలన ఉద్యమంకు సంబంధించి క్రింది వాటిలో సరి అనేవని చెప్పేసి అంటున్నాడు. సో ఆల్రెడీ మనం చూసాం కదా, సో దీనికి సంబంధించి ఇక్కడ ఏంటి సరి అనేది చూద్దాం. సో ఈ ఉద్యమం ఇది ఇరువ అండి, ఇరువ కుల సమస్యల పైన జరిగింది అంటారు. సో దీన్ని ఇరువ లేదా ఎజువా అని చెప్పేసి కూడా అంటారు. ఎజువా అని చెప్పేసి కూడా పిలుస్తారు, ఒత్తుజా వస్తుంది. సో ఇరువ లేదా ఎజువా కుల సమస్యలపైన ఈ ఉద్యమం జరిగింది అంటారు. ఎస్, ఇది కరెక్టే. సో ఈ ఉద్యమం నారాయణ గురు ఆధ్వర్యంలో జరిగిందన్నమాట. మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంపార్టెంట్, డైరెక్ట్గా అడుగుతారు. సో ఈ ఉద్యమం అనేటువంటి ఎవరి నేతృత్వంలో జరిగింది, నారాయణ గురు. సో ఇతను ఇచ్చినటువంటి నినాదం ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు అనేటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. సో ఇతని ఆధ్వర్యంలో ఇది కూడా ఏంటంటే ఇక్కడ ఈ ఇరువ కులస్తులు అంటే ఎవరో కాదు, వీళ్ళు గీత కార్మికులు అన్నమాట. కళ్ళు కాదు, ఓన్లీ గీత కార్మికులు అని చెప్పేసి పిలుస్తారు. వీళ్ళకు జరిగిందనమాట, వీళ్ళు ఎదుర్కొన్నటువంటి కష్టాలను అన్యాయాలను ఎదుర్కొనేటువంటి నేపథ్యంలో ఈ ఉద్యమం అనేది రావడం జరుగుతుంది అన్నమాట. అంటే ఇది కూడా ఒక అగ్రకులాల యొక్క ఆధిపత్యాన్ని ఖండిస్తూ వచ్చినటువంటి ఉద్యమం. సో నారాయణ గురువు రాసినటువంటి వ్యాసం వచ్చేసి జాతి మీమాంస అంటున్నాడు. ఎస్,
సో దీనిలోనే మనకు ఈ జాతి మీమాంస అనేటువంటి వ్యాసంలోనే నారాయణ గురు ఏం రాస్తారంటే ఈ అగ్రకులాల యొక్క ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ వ్యాసం రాస్తారన్నమాట. సో ఇతని యొక్క అనుచరులను నియో బుద్ధిస్టులు అని చెప్పేసి కూడా పిలుస్తారు. అదేవిధంగా ఎస్ఎన్డిపి అనేటువంటి ఒక సంస్థను కూడా ఏర్పాటు చేస్తారనమాట. అంటే దీన్ని మనం ఏమంటాం, శ్రీ నారాయణ అంటే సారీ దీన్ని నారాయణ ధర్మపాలన సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. సో దీన్ని అరవిపురం అనేటువంటి ప్లేస్లో స్థాపిస్తారు, అరవిపురం. సో దీన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరంటే పల్పు అనేటువంటి వ్యక్తి స్థాపిస్తాడు. ఈ పల్పు అనే వ్యక్తి ఇతని పేరుతోటి ఎస్ఎన్డిపి అనే సంస్థను స్థాపిస్తాడు. అయితే దీనికి మొట్టమొదటి అధ్యక్షుడు మళ్ళీ మనకు నారాయణ గురుగారే చేస్తారనమాట. ఓకే, సో 1928 వరకు అతనే ఉంటాడు, నారాయణ గురుగారే. సో ఈ మూడు కరెక్టే కనుక ఆప్షన్ ఏ అనే దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్. సో ఈ నారాయణ గురుకు సంబంధించి ప్రీవియస్లో చాలా క్వశ్చన్స్ అడిగారండి, ఈసారి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసేటువంటి రైట్ టైం చేయండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ దేశంలోనే మొదటి మానవ హక్కుల ఉద్యమంగా ఈ క్రింది దేన్ని పిలుస్తామన్నాడు. ఓకేనా, సో నారాయణ ధర్మపాలన ఉద్యమన్న, బీసీ సంక్షేమ ఉద్యమ, వైకోమ్ సత్యాగ్రహమ, ఆత్మగౌరవ ఉద్యమ, మోస్ట్ ఇంపార్టెంట్. సో దేశంలోనే మనకు మొట్టమొదటి మానవ హక్కుల ఉద్యమం వైకోమ్ సత్యాగ్రహం. సో వైకోమ్ సత్యాగ్రహం ఏ సంవత్సరంలో జరిగిందని ప్రీవియస్ బిట్ ఇది మనకు 1924 జరిగింది. ఓకేనా, దేశంలోనే మొదటి భారీ మానవ హక్కుల ఉద్యమం అని చెప్పేసి అంటాం. ఇది కేరళలో ఉన్నటువంటి, ఓకేనా, ప్లేస్ ఇంపార్టెంట్, కేరళలో ఉన్నటువంటి ఈ కొట్టాయం అనేటువంటి ప్లేస్లో జరుగుతుంది. ఓకేనా, కొట్టాయం అనేటువంటి దానికి దగ్గరలో ఉన్నటువంటి వైకోమ్. సో ఇక్కడనే మనకి వైకోమ్ అనేటువంటి విలేజ్ ఉంటుందండి. సో ఈ వైకోమ్ అనేటువంటి విలేజ్లో ముఖ్యంగా ఒక ప్రాసెస్ ప్రకారం ఈ ఉద్యమం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకు కాంగ్రెస్ నాయకులు దీనికి సపోర్ట్ చేస్తారనమాట. సో అది ఎవరనేది కూడా మనం నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం. సో ఓకేనా, ఈ సత్యాగ్రహం ముఖ్యంగా దేవాలయం ప్రారంభం అంటే దేవాలయంలోకి ఈ అగ్రకులాలు సారీ నిమ్న కులాలను యొక్క ప్రవేశానికి సంబంధించి జరుగుతుందన్నమాట. అంటే అస్పృశ్యులు ఉంటారు కదా, సో వాళ్ళ యొక్క ప్రవేశం యొక్క నిమిత్తం అంటే వాళ్ళని కూడా దానిలోకి రానివ్వాలనే ఉద్దేశంతో జరిగినటువంటి ఉద్యమం కింద మనం వైకోమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ వైకోమ్ ఇప్పుడు 1924 కదా, సో 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుందండి. 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది కనుక ఇది రీసెంట్గా దీనికి సంబంధించినట్టు కొన్ని ఉత్సవాలు కూడా కండక్ట్ చేశారు. ఇంపార్టెంట్, 100 ఇయర్స్ కండక్ట్ చేసుకుంది కనుక ఈ దీని గురించి క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకేనా, సో దీని మీద ఇంకో క్వశ్చన్ కూడా ఇచ్చాను, అక్కడ మీకు ఇంకొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వైకోమ్ వీరన్ అనేటువంటి బిరుదు ఎవరికి కలదు అంటున్నాడు. సో వైకోమ్ వీరన్ అనేటువంటి బిరుదు ఎవరికి ఉంది అంటున్నాడు. సో వైకోమ్ సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది ఇది గుర్తుంచుకొని ఇంపార్టెంట్, 24లో జరిగింది. సో మాధవన్, కేలప్పన్, సిఎఫ్ ఆండ్రూస్, రామస్వామి నాయకర్. సో అయితే ఇక్కడ మనకు ఈ ఉద్యమాన్ని నడిపినటువంటి కాంగ్రెస్ నాయకులు వీళ్ళు ముగ్గురు అండి, మాధవన్, కేలప్పన్, సిఎఫ్ ఆండ్రూస్. ఓకేనా, అయితే దీనికి ఎక్కువగా నాయకత్వం వహించినట్టు అంటే నాయకులు వీళ్ళిద్దరు ఉంటారు, నాయకత్వం వహించింది ఎక్కువగా మనకు సిఎఫ్ ఆండ్రూస్ అంటాం. ఇతనే మనం దీనబాంధుగా పిలుస్తాం, ఇది అడిగాడు ప్రీవియస్లో. సో దీనబాంధుగా ఎవరిని అంటారని, సో దీనబాంధు అని పిలిచేటువంటి సిఎఫ్ ఆండ్రూస్ అండ్ కేలప్పన్, మాధవన్ వీళ్ళు దీనికి నాయకులుగా ఉండడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఈ బిరుదు మాత్రం వీళ్ళకి రాలేదు, వైకోమ్ వీరన్ అనేటువంటి బిరుదు రామస్వామి నాయకర్కి వచ్చింది. సో దీన్ని సపోర్ట్ చేస్తూ మనకు రామస్వామి నాయకర్ ఏం చేస్తాడు, ఇది జరిగినటువంటి ప్లేస్ ఎక్కడ, కేరళలో జరిగింది. ఓకేనా, సో రామస్వామి నాయకర్ తమిళనాడుకు సంబంధించిన పర్సన్ కదా. సో తమిళనాడు నుంచి కేరళకు ఒక పాద అంటే ఇది మనకు ఒక ఇది అక్కడి వరకు వీళ్ళను సపోర్ట్ చేస్తూ సత్యాగ్రహ దీక్ష అనేటువంటి చేపడతారు, ఒక పాదయాత్రను చేపడతారు అన్నమాట. సో ఇక్కడ నుంచి తమిళనాడు నుంచి కేరళలో ఉన్నటువంటి ఆ టెంపుల్ ఏదైతే ఉంటుందో, సో ఇది ఏ టెంపుల్ అంటాడు, శివ టెంపుల్ అండి. ఓకేనా, శివునికి సంబంధించిన టెంపుల్. ఓకేనా, ఇది కూడా మహాదేవవార్ అని చెప్పేసి పిలుస్తారు, దాన్ని శివ టెంపుల్ అని చెప్పేసి అంటారు. ఒకసారి అడిగాడు ఏ టెంపుల్కి యొక్క ప్రవేశం కోసం ఈ వైకోమ్ ఉద్యమం జరిగింది అంటాడు, శివ టెంపుల్కి సంబంధించిన ప్రవేశం అనమాట. సో ఈ తమిళనాడు నుంచి కేరళ వరకు ఈ పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి రామస్వామి నాయకర్, అరియాస్ అతను ఏమని పిలుస్తాం మనం, పెరియార్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇతని నేతృత్వంలో జరిగింది కనుక ఇతనికి వైకోమ్ వీరన్ అనేటువంటి బిరుదు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇది గుర్తుంచుకోండి, ఇట్లా కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో దీనివల్ల చాలా ప్రభావితం కావాలి, అక్కడ ఉన్న చుట్టూ ఉండేటువంటి ప్రాంతాలు కావచ్చు అండ్ పక్క రాష్ట్రాలు కూడా అప్పుడు ప్రభావితమైనటువంటి సందర్భాలు కూడా ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి వెనుకబడుల తరగతుల కాన్ఫరెన్స్కు ఎవరు అధ్యక్షత వహించారు అని చెప్పేసి అంటున్నాడు. సో మనకు బీసీకి సంబంధించినటువంటి ఉద్యమాలు మనకి ఇక్కడ కూడా జరిగాయి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని జరిగాయి. సో వాటికి సంబంధించి ఒక కాన్ఫరెన్స్ మనకు మొట్టమొదటిసారిగా 1948 జరిగిందనమాట. ఆ 48 జరిగినటువంటి కాన్ఫరెన్స్కు ఎక్కడ జరుగుతుంది అంటే ఇది గుంటూరులో జరుగుతుంది, ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుంచుకొని. గుంటూరులో జరిగినటువంటి కాన్ఫరెన్స్కి ఎవరు అధ్యక్షత వహించారు, ఆర్ కృష్ణయ్యన, గౌతులచ్చరణ, అనంతరామన, సో రామ్ మనోహర్ లోహియాన. ఓకేనా, సో దీనికి సంబంధించి మనకు గౌతులచ్చన్న ఇతను
దీనికి అధ్యక్షత వహించడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇతను ఒక స్వతంత్ర సమరయోధుడు, చాలా ఇంపార్టెంట్, అంటే శ్రామికులు రైతులు వీళ్ళ కోసం ఫైట్ చేసినటువంటి వ్యక్తి. సో ముఖ్యంగా ఈ కాపు కులస్తులు ఉంటారు కదా, వీళ్ళను బీసీలో యాడ్ చేయడానికి వ్యతిరేకించినట, కాపు కులస్తులను బీసీలో యాడ్ చేయడానికి ఇతను వ్యతిరేకించినటువంటి వ్యక్తి. ఓకేనా, సో దీనిపైన నిరసన వ్యక్తం చేయడం వల్ల అప్పుడు దానిపైన మనకు ఈ అనంతరామన్, అందుకని ఇక్కడ పేరు ఇచ్చాను, ఈ అనంతరామన్ కమిషన్ కూడా అప్పుడు ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో ఈ లచ్చన్న గురించి మనం ఎక్కడ చూస్తాం, స్వతంత్ర పార్టీ అనేటువంటి ఒక పార్టీని స్థాపిస్తాడు మన ఉద్యమంలో భాగంగా. ఓకేనా, ఈ స్వతంత్ర పార్టీని స్థాపించి తెలంగాణ వాదానికి మనకు అనుకూలంగా మాట్లాడినట్టు వ్యక్తి, తెలంగాణ వాదానికి పార్లమెంట్లో అనుకూలంగా మాట్లాడిన వ్యక్తి కింద మనం గౌతు లచ్చన్నను చూస్తాం. ఓకేనా, సో ఇతనే దీనికి మొట్టమొదటిసారిగా. సో మనకు ఆర్ కృష్ణయ్య కూడా చాలా బీసీ సంక్షేమాల కోసం అంటే బీసీ ఉద్యమాలలో ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తి, ప్రస్తుతం ఉన్నటువంటి 27% రిజర్వేషన్ 50% చేయాలి అని చెప్పేసి ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తి అనమాట. సో మనం ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారనేది కింద మీరు కామెంట్ చేయండి. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్, మనకు రీసెంట్గా నియమితులైనటువంటి వ్యక్తి అతను కూడా ఎవరనేది మీరు కింద కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసిన. సో క్రింది ఏ రాజకీయ పార్టీల స్థాపనలో బీసీల యొక్క పాత్ర ముఖ్యమైనది అంటున్నాడు. సో అంటే బీసీల యొక్క బీసీల నేపథ్యంలో వచ్చినటువంటి రాజకీయ పార్టీలు అనుకోవచ్చు. సో భారతీయ క్రాంతిదళ, సమాజ్వాదీ పార్టీయా, సంయుక్త సోషలిస్ట్ పార్టీయా, పైవన్య? ఆన్సర్ అనేది పైవన్య పార్టీలు అండి. ఇవన్నీ మనకేంటంటే ఈ రాజకీయ పార్టీలు అనేటువంటి ఏర్పడమే ముఖ్యంగా ఈ బీసీల యొక్క పాత్రకు సంబంధించినటువంటి వాటికి ఏర్పడాయన్నమాట. సో మనకు భారతీయ క్రాంతిదళ్ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ, దీన్ని మనం ఎస్పీ అని చెప్పేసి అంటాం. ఏ రాష్ట్రంలో ఉందనే మీరు కింద కామెంట్ చేయండి. అండ్ భారతీయ క్రాంతిదళ్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏ రాష్ట్రంలో ఉంది, సంయుక్త సోషలిస్ట్ పార్టీ అని చెప్పేసి అంటాం ఇది కూడా. అండ్ ఇంకోటి ఆర్జేడీ పార్టీ కూడా అండి, ఆర్జేడీ మనకు రాష్ట్రీయ జనతాదళ్ కూడా ఈ నేపథ్యంలో వచ్చినటువంటి పార్టీ కింద మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంటే మనకు బీసీ సంఘాలను ఏర్పాటు చేయడంలో మనకు ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ రామ్ మనోహర్ లోహియా అనేటువంటి పాత్ర, అతను ముఖ్య పాత్ర పోషిస్తాడు. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. రామ్ మనోహర్ మీకు ఇంతకుముందు ఒక ఆప్షన్లో ఇచ్చాను, రామ్ మనోహర్ లోహియా గురించి లాస్ట్ క్వశ్చన్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇతను ఎక్కువగా పాత్ర వహించడం జరిగింది అనమాట. బీసీలకు 60% రిజర్వేషన్ కావాలని కూడా ఫైట్ చేసినటువంటి వ్యక్తి అతను. ఇంకా నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ, నిజాం సర్కార్ కాలంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న బీసీ నాయకులు ఎవరంటున్నాడు. మన ఏదైతే తెలంగాణ సాయుధ పోరాటం ఉంది కదా, దానిలో ఎవరు పాల్గొన్నారు? సో రాజ్ బహదూర్ గౌర్, హనుమయ్య, దొడ్డి కుమరయ్య, పైవారందరూ. సో వీళ్ళంతా మనకు బీసీ నాయకులే అండి, ఆప్షన్ డి అవుతుంది. సో వీళ్ళంతా మనకు అప్పుడు నిజాం కాలంలో కూడా ఈ రైతాంగ పోరాటంలో పాల్గొన్నటువంటి బీసీ నాయకుల కింద చెప్తారు. స్వాతంత్రం తర్వాత కూడా ఉద్యమించినటువంటి బీసీ నాయకులు ఉంటారు, ముఖ్యంగా మన కొండా లక్ష్మణ్ బాబుజీ కావచ్చు, హరిగ రాజారాం కావచ్చు, బాలాగౌడ్, వీళ్ళంతా మనకు ఫైట్ చేసినటువంటి బీసీ నాయకుల కింద మనం చూస్తాం అన్నమాట. గుర్తుంచుకోండి, వీళ్ళు మనకు ఆల్రెడీ తెలంగాణ హిస్టరీలో భాగంగా కూడా వీళ్ళ గురించి మనం చదువుతాం. ఇక నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఈ సెషన్కి సంబంధించి, ఈ క్రింది ఉద్యమాలు అవి జరిగినటువంటి ప్రదేశాలకు సంబంధించి సరికాని జాతర. ఇప్పుడు మనం చూసిన వాటికి సంబంధించి సో ఈ రకంగా క్వశ్చన్ ఎక్కువగా అడుగుతారు, ఉద్యమాలు అవి జరిగిన ప్రదేశాలు, లేదంటే ఉద్యమాలు అవి ఎవరైతే ఎవరి నాయకత్వంలో జరిగాయి, లేదంటే ఉద్యమాలు వాటికి సంబంధించిన సంవత్సరాలు, ఇట్లా క్వశ్చన్ ఎక్కువగా అడుగుతాడు. ఒక క్వశ్చన్ అందుకని మీకు ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు మనం చదివిన వాటిని మీరు ఈ రకంగా కూడా చూసుకోండి. సో జస్టిస్ ఉద్యమం తమిళనాడులో జరిగింది అని చెప్పేసి అంటున్నాడు, అంతే కదా. సో మనకు ఎప్పుడు జరిగింది మీకు 1915-16 జరిగింది జస్టిస్ ఉద్యమం. ఓకేనా, ఎవరి నేతృత్వంలో? మొదలయ్యార్ కావచ్చు అండ్ టిఎన్ నాయర్ కావచ్చు, త్యాగరాయ శెట్టి, ఇలా ముగ్గురు నేతృత్వం జరిగింది. ఇంకా ద్రవిడ ఉద్యమం కేరళలో జరిగింది అని చెప్పేసి అంటాడు. మరి ద్రవిడ ఉద్యమం కేరళలో జరిగిందా? ఇంతకుముందు చెప్పాను, ద్రవిడ ఉద్యమం దేని అనిపిస్తాం మనం, ఆత్మగౌరవ ఉద్యమం అని. ఆత్మగౌరవ ఉద్యమం ఎక్కడ జరిగింది? తమిళనాడులో జరిగింది, తప్పించాడు. సో ఆన్సర్ మనకు ఇదే అవుతుంది. ఓకే, తమిళనాడులో జరిగినటువంటి ఉద్యమం, దీనికి మనకు రామస్వామి నాయకర్ మనకు దానికి అధ్యక్షత వహించడు. ఇక సత్యశోతక సమాజాన్ని మహమజ ఉద్యమం ఎక్కడ జరిగింది? మహారాష్ట్ర, మీకు చెప్పాను మహారాష్ట్రలో జరిగింది అని చెప్పేసి చెప్పాను. సో ఇది మనకు 1873 ప్రాంతంలో జరగడం జరిగింది, దీనికి మనకు జ్యోతిబాపులే నాయకత్వం వహించాడు. ఇక నాయార్ ఉద్యమం మనకి ఎక్కడ జరిగింది? మీకు ఇంతకుముందు చెప్పాను, నాయార్లు అంటే కేరళ, నాడార్ అంటే తమిళనాడు. సో ఇది కేరళలో జరిగింది, నాయార్ ఉద్యమం 1900 జరిగింది అనమాట. నాడార్ అంటే ఎక్కడ జరిగింది అని చెప్పాలి, నాడార్ ఉద్యమం తమిళనాడులో జరిగింది. ఇది ఎప్పుడు? నాడార్ ఉద్యమం అనేది మనకు 1910-20 మధ్యలో ఇది జరిగింది తమిళనాడు. దీనికి రావు బహదూర్ రత్నస్వామి నాయకర్ వహిస్తారు. సో ఇది ఈ నాడార్ ఉద్యమం. నాయార్ ఉద్యమంకు మీకు ఇంతకుముందే చెప్పాను, సివి రామన్ పిల్లయ్య అనేటువంటి వ్యక్తి నాయార్ ఉద్యమానికి ఇది దానికి సంబంధించినటువంటి నేతృత్వం వహిస్తాడు. సో ఇవి మనకు టోటల్గా
ఈ టాపిక్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో మీరు ఎక్కువ మంది లైక్ చేసి ఎక్కువ వ్యూస్ వచ్చినట్లయితే నేను నెక్స్ట్ డే నేను రేపైనా దీనికి సంబంధించి మరొక టాపిక్ తీసుకొని, మనకు నెక్స్ట్ దళిత ఉద్యమాలు అనే టాపిక్ ఉంది, అది మోస్ట్ ఇంపార్టెంట్, 100% అక్కడి నుంచి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో దాని మీద మీకు నెక్స్ట్ టాపిక్ నేను అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి, అండ్ కంపల్సరీ మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ ఉగాది సందర్భంగా మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నాం. ఈ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్కి అయితే 100 రూపీస్ తగ్గించడం జరిగింది. ఇది రేపు ఒకటే రోజు ఉంటుంది, అది కూడా ఒకవేళ ఈరోజు 200 మెంబర్స్ కనుక ఫిల్ అయినట్లయితే ఇది మళ్ళీ 300 అయిపోతుంది ప్రైస్. అండ్ ఎకానమీ టెస్ట్ సిరీస్ అనేది 199 ఉంది, సో ఇది 250 రూపీస్ ఉండేది, ఇది కూడా ప్రైస్ పెంచబోతున్నాం. సో మనం ఇప్పుడు ఒక 50 రూపాయలు తగ్గించడం జరిగింది కనుక ఎవరైనా కావాలంటే ఇమీడియట్గా తీసుకోండి. ఉద్యమ చరిత్ర అనేటువంటిది 99 రూపీస్ ఉండేటువంటిది. సో ఇప్పుడు దీని యొక్క ప్రైజెస్ అనేటువంటిది మనం ఇప్పుడు తగ్గించడం జరిగింది, ఉద్యమ చరిత్ర కావచ్చు. అండ్ అదేవిధంగా 12 నెలల కరెంట్ అఫేర్స్ కూడా మనం జస్ట్ 29 రూపీస్కి అందిస్తున్నాం. ఇంకా భారతదేశ చరిత్రకు సంబంధించి కావచ్చు. సో ఇట్లా టీఎస్పీఎస్సీ జనరల్ స్టడీస్కి సంబంధించి కూడా మనం 299కే ఈ కోర్సెస్ అనేటువంటి అందిస్తున్నాం కనుక. సో ప్రతి ఒక్కరి అవకాశాన్ని మీరు యూజ్ చేసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ క్లాసెస్, శాంపిల్ పీడిఎఫ్స్, టెస్ట్లు ఉంటాయి, చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి. సో ఎప్పటికప్పుడు మన దానిలో నూతన కోర్సెస్ అనేటువంటి ఆఫర్లతో వస్తుంటాయి కనుక మన యాప్ను డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఎవరీవన్.